ఇరవై ఇరవై ఆరవ సంవత్సరానికల్లా దేశంలో నక్సలైట్ సమస్యని పూర్తిగా రూపుమాపుతాం అని ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే ఒక మీటింగ్ జరిగింది ఢిల్లీలో దానికి చాలామంది ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు ఏపీ నుంచి హోంమంత్రి వెళ్లారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు మిగతా రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళారు ఈ మీటింగ్లో చేసిన ప్రకటన అనమాట నక్సలిజాన్ని మరొక రెండేళ్లలో పూర్తిగా రూపుమాపడం సాధ్యమేనా అని ఎవరికైనా అనిపించవచ్చు అసాధ్యమైతే కాదు కానీ అమిత్ షా చెప్పినట్టు ఇరవై ఇరవై ఆరో సంవత్సరాలకల్లా దేశంలో పూర్తిగా నక్సలైట్ ఉనికి లేకుండా చేయటం అసాధ్యమే అయితే ఒకటి మాత్రం నిజం అయితే ఒకటి మాత్రం నిజం ఇవాటి భారతదేశంలో నక్సలిజం నెమ్మది నెమ్మదిగా అంతరిస్తోంది దాని యొక్క ప్రభావం రోజు రోజుకి తగ్గుతోంది అనే మాట అయితే వాస్తవం పంతొమ్మిది వందల అరవై దశకంలో మొదలైంది ఈ నక్సల బరీ ఉద్యమం నక్సల బరి అనేది పశ్చిమ బెంగాల్లో ఒక ప్రాంతం పేరు అక్కడ మొదలైందనమాట అందువల్లే ఆ నక్సల నుంచి నక్సలైట్ అనే పదం వచ్చింది ఇప్పుడు మనం జనరల్గా నక్సలైట్లు అనేవాళ్ళు ప్రధానంగా కమ్యూనిస్టులు ఇంకా చెప్పాలి అంటే మావోయిస్టులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టినప్పుడు తొలుత అప్పటి సోవియట్ రష్యాకు అనుకూలంగా ఉండేవారు అందువల్ల కార్ల మార్క్స్ ఎంగిల్స్ ప్రధానంగా వాళ్ళకి ఐడియాలజికల్ గురూస్ అయితే తర్వాత తర్వాత నెమ్మదిగా చైనాలో కూడా కమ్యూనిజం రావటం పెద్ద నాయకుడిగా మావో జడాంగ్ అవతరించడం ఆ తర్వాత సిపిఐ నుంచి సీపీఎం సిపిఎం నుంచి మరి ఈ నక్సలైట్లు తర్వాత దానికే సిపిఐ అని పేరు పెట్టారు మార్క్సిస్ట్ లెనిస్ట్ అని పేరులో మార్క్సిస్ట్ లెనిస్ట్ అని ఉంది కానీ ప్రధానంగా వీళ్ళంతా కూడా మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేవాళ్ళు ఏమిటి ప్రధానంగా తేడా సోవియట్ యూనియన్కి చైనాకి సోవియట్ యూనియన్లో కార్మికుల ద్వారా విప్లవాన్ని తీసుకురావాలని చెప్పి ఆ రకంగా తీసుకొచ్చారు పంతొమ్మిది వందల పదిహేడులో కానీ ఇక్కడ చైనాలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మావో నాయకత్వంలో ప్రెజెంట్స్ అంటారు అంటే రైతు కూలీలు అనుకోండి ప్రధానంగా సో రైతు కూలీల ద్వారా అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళ ద్వారా రైతుల ద్వారా రైతులంటే చిన్నకారు సన్నకారు రైతులు వీళ్ళ ద్వారా విప్లవం తీసుకురావచ్చు అని చెప్పి మావో నిరూపించాడు కాబట్టి భారతదేశంలో కూడా అదే సాధ్యం సోవియట్ యూనియన్లో లాగా కాదు అని చెప్పి ఆ రకమైన ఉద్యమాన్ని మొదలుపెట్టారు సో అరవై ఏడులో మొదలైన ఉద్యమం రకరకాల రూపాలు తీసుకుంది ఆ తర్వాత ఎన్నో రకాలుగా మొక్కలు చక్కలుగా విడిపోయింది కూడా పశ్చిమ బెంగాల్లో నక్సలబరిలో స్టార్ట్ అయిన ఉద్యమం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది శ్రీకాకుళంలో ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి దాంతోపాటు ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ అని పిలుస్తున్న ప్రాంతం బీహార్ దండగారణ్య ప్రాంతం ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యింది నక్సలైట్ ఉద్యమం ఆ పని వరకు కూడా ఒక దశలో బాగానే విస్తరించారు కానీ తర్వాత తర్వాత డిక్లైన్ కూడా స్టార్ట్ అయింది రెండు వేల ఆరులో కొంచెం పీక్లో ఉన్నట్టు అనుకోవాలి నక్సలైట్ కార్యకలాపాలు దేశంలో ఎంత పీక్లో ఉందంటే అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశం ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద అంతర్గత భద్రత సవాలుగా నక్సలిజాన్ని వర్ణించాడు బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి ఇక అప్పటి నుంచి కూడా దాని మీద ఫోకస్ చేసి నక్సలిజాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేశారు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చరిత్ర ఉంది నక్సలైట్లకి ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చాలా విజృంభించారు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఆయన్ని ఒక దశలో ఆయన ప్రభుత్వం దిగిపోతుందేమో ఆయన ప్రభుత్వాన్ని కూడా రద్దు చేస్తారేమో అనేటువంటి దశకు తీసుకెళ్లారు ఎందుకంటే ఆ రకంగా కిడ్నాపులు చేసేవాళ్ళు చంపేసేవాళ్ళు ఎందుకంటే ఎన్టీ రామారావు మొదట్లోనేమో నక్సలైట్లని దేశభక్తులుగా పరిగణించాడు వాళ్ళేమీ దాన్ని రెసిపురుగట్ చేయలేదు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపి కాంగ్రెస్ వాళ్ళేమో ఏదో విధంగా ఎన్టీ రామారావుని దించాలి కాబట్టి నక్సలైట్లతో అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు ఆ తర్వాత చిన్నారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది అండర్స్టాండింగ్తోనే ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు దిగిపోవడానికి కారణాల్లో ఒకటి ఎస్పెషలీ తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్లు కాంగ్రెస్ పార్టీకి సహకరించడం అప్పటి ఆ తర్వాత కూడా కొనసాగింది అది ఈవెన్ చంద్రబాబు నాయుడు టైంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని సామ్రాజ్యవాద శక్తులకి బంటు అని చెప్పి ఈ రకంగా వీళ్ళు క్యారెక్టరైజ్ చేస్తారు కదా సో ఆ నేపథ్యంలో ఆయన పెద్ద ఎనిమిదిగా చిత్రీకరించారు అందువల్ల కాంగ్రెస్తో చేతులు కలపడం అనేది ఇంకా మోర్ లిజిటిమేట్ అన్నట్టుగా అయిపోయిందన్నమాట అందువల్లనే చంద్రబాబు నాయుడు మీద రెండు వేల మూడులో నక్సలైట్లు అటాక్ చేయగలిగారు అప్పుడు కూడా కాంగ్రెస్ యొక్క పరోక్ష సహకారం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఉందని చెప్పి చెప్పలేము కానీ రాజశేఖర రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి అందరికీ తెలుసు కొల్లం గంగిరెడ్డి అనే అతను ఎవరైతే ఇప్పుడు కూడా ఉన్నాడో అతను సప్లై చేశాడు చాలా మందుగుండి సామాగ్రి నక్సలైట్లకి చంద్రబాబు నాయుడు గారి ఈ అసాసినేషన్ అటెంప్ట్లో ఈ కొలంగిరెడ్డి వైస్ రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా పాత్ర ఉందనే విమర్శలు అప్పటికే ఇప్పటికే ఉన్నాయి సిద్ధాంతాల మీద ఆధారపడి ఈ నక్సలైట్లు అని చెప్తారు వాళ్ళ సిద్ధాంతం ఏంటి ప్రధానంగా పవర్ ఫ్లోస్ త్రూ ద బ్యారల్ ఆఫ్ ద గన్ అంటే తుపాకీ గుటం ద్వారానే మనం అధికారాన్ని సాధిస్తాం అనేది ప్రధానంగా సూత్రం సరే అది అవుట్డేటెడ్ ప్రిన్సిపల్ అని చెప్పి అప్పటికీ ఇప్పటికీ చాలామందికి తెలుసు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆనాడే వాళ్ళు అటవీ ప్రాంతాల్లో ఉండి అజ్ఞాతంలో ఉండి ఇండియన్ స్టేట్ మీద అంటే భారతదేశం యొక్క రాజ్యం మీద యుద్ధం చేసి మేము సోవియట్ యూనియన్ల లాగా చైనాల లాగా అధికారాన్ని మరి సంపాదించుకుంటామనుకున్నారు అది జరగలేదు అనుకోండి ఇండియా లాంటి కంట్రీస్లో అది సాధ్యం కాదని చాలామందికి తెలుసు అయితే దాంతోపాటు వాళ్ళు ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి కొన్ని సైద్ధాంతిక పొజిషన్స్ ఉన్నాయి కదా అవి కూడా చాలా కాంట్రవర్షియలు అప్పటికీ ఇప్పటికీ నక్సలైట్లకి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లేదు అందువలనే హత్యాయత్నం చేశారు యాక్చువల్గా నక్సలైట్లు ఈ దేశంలో హత్య చేయాలని చెప్పి ప్రయత్నించిన నాయకులు అతిపెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద అంతకుముందు ఎప్పుడూ కూడా నక్సలైట్లు అటాక్ చేయాల చంపేయాలని చెప్పి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే జరిగింది అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల వాళ్ళకి అంత వ్యతిరేకత లేదు అదొక ఆశ్చర్యకరమైన అంశం అదేవిధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా లేదు వాళ్ళకి అది ఏమిటి విచిత్రం అంటే దాంట్లో చాలా నువాన్సెస్ ఉన్నాయి అవన్నీ మాట్లాడితే చాలా టైం పడుతుంది కానీ ఓవరాల్గా వాళ్ళ సైద్ధాంతిక గందరగోళాన్ని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అదేవిధంగా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా దాన్ని పూర్తిగా సమర్థించి తెలంగాణ వస్తే చాలు చాలా సమస్యలకు అది పరిష్కారం అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు అది కాదు అని చెప్పి అప్పటికీ ఇప్పటికీ అందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది అదొక అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారం తప్ప అందులో పెద్ద ఎత్తున పొలిటికల్ మార్పులు వస్తాయి దానివల్ల పెద్ద ఎత్తున పేదలకు మేలు జరుగుతుందని చెప్పి రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవహారాల్లో ఏమాత్రం పరిచయం ఉన్న వ్యక్తులకైనా అర్థమవుతుంది సో నక్సలైట్ ఉద్యమంలో మొత్తంగా ఎత్తుల ఫలాలు చాలా ఉన్నాయి కొన్ని దశల్లో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చాలా చోట్ల ప్రభావం చూపగలిగారు వాడి వల్ల కొంత మేలు కూడా జరిగింది సమాజానికి అది కూడా అందరికీ తెలుసు నక్సలైట్ ఉండటం వల్ల ఒక దశలో ఎస్పెషల్లీ డెబ్బైయో దశకంలో ఎనభైయో దశకంలో తొంభైవ దశకంలో ఎంతో కొంత అండగారిన వర్గాలకు అండగా నిలబడిన మాట వాస్తవం వాళ్ళు అయితే రాన్ రాను ఏమైపోయిందంటే నక్సలైట్లు ఓన్లీ గిరిజనులకు మాత్రమే అండగా నిలబడేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది మీ సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలన్నిటికీ కూడా కొంచెం దూరం అయ్యారు వాళ్ళు అంతకుముందు మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి వాళ్ళు చాలా అభిమానించేవాళ్ళు నక్సలైట్లని అది కూడా తగ్గుతూ వచ్చింది రాన్ రాను ఎందుకంటే నక్సలైట్ హింస కూడా చాలా తీవ్రంగా ఉండేది ఒక దశలో తెలంగాణలో తీవ్రమైన హింస ఉండేది అంటే పోలీసులు నక్సలైట్ల మధ్య యుద్ధంలో సామాన్యులు నలిగిపోయేవాళ్ళు సామాన్యులు కూడా నక్సలైట్లు పోలీసులు ఎట్లయితే హింసించేవాళ్ళు అదేవిధంగా హింసించేవాళ్ళు చాలామందిని చంపేశారు వాళ్ళు కూడా ఒక దశలో పౌర సంఘాలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేవి సమాజంలో మేధావులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు చాలా పేర్లు బాలగోపాల్ గారి దగ్గర నుంచి మొదలుకొని ఈ శంకరం లాంటి వాళ్ళు కూడా ఐఏఎస్ అధికారులు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా సాఫ్ట్ కార్నర్తో ఉండేవాళ్ళు కానీ తర్వాత తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో కొంత డిజల్యూషన్ అయ్యారు అందరికీ తెలుసు బాలగోపాల్ గారు తన వైఖరి మార్చుకున్నారు తర్వాత ఈ నక్సలైట్ వైలెన్స్ పట్ల మొత్తంగా ఏంటంటే ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఎక్కువ కాలం మనగలగలేదు ఇది పరిష్కార మార్గం కాదు అని దాదాపుగా అందరికీ అర్థమైంది నక్సలైట్లకు తప్ప కొద్ది మంది మేధావులకు తప్ప ఆ తర్వాత నక్సలైట్లు అజ్ఞాతంలో ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఈ ఆర్మ్డ్ రెబిలియన్ పేరుతోటి అంటే సాయుధ పోరాటం చేస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఈ అర్బన్ ఏరియాస్లో ఉండి ఏదో ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించడం అనేటువంటి ఒక ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టారు ఇప్పటికీ అప్పటికీ ఉన్నారు కొంతమంది కానీ మొత్తంగా ఏంటంటే నక్సలిజం యొక్క ప్రభావం రాను రాను తగ్గుతూ వస్తోంది అందులో సందేహం లేదు రెండు వేల పద్నాలుగులో బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫోకస్ ఇంకా ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఫండమెంటల్గా దీనికి వ్యతిరేకం కాబట్టి ఈ అణచివేత్తలో వాళ్ళు చాలా క్రియాశీలక పాత్ర వహించారు దానితోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వాన ఉండనివ్వండి ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో విభజిత తెలంగాణలో కూడా బాగానే టార్గెట్ చేసి నక్సలైట్ల ప్రభావాన్ని బాగా తగ్గించారు ఇటీవల కాలంలో అయితే పెద్ద ఎత్తున నక్సలైట్లు నష్టపోతున్నారు దానికి అనేక కారణాలు నక్సలిజం యొక్క రెలవెన్స్ బాగా తగ్గిపోయింది వాళ్ళు ఇవాళ మారుతున్నటువంటి సంక్లిష్టమైనటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ వాతావరణంలో వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం లేదు వాళ్ళకి రెలవెన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేదు వాళ్ళ వల్ల ఇవాళ సమాజంలో ఎక్కువ మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదు ఇవాళ సమాజంలో మార్పులు తెచ్చే అంశాలు వేరు వేరే ఉన్నాయి ఇవాళ రాజకీయ వాతావరణం మారింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు కూడా సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి వీటన్నిటిని కూడా ఈ నక్సలైట్ ఉద్యమం పరిగణలోకి తీసుకోవాలా అందువల్ల సమాజం ఒక మార్గంలో ముందుకు వెళ్తుంటే నక్సలైట్లు మరో మార్గంలో ఉండిపోయారు అట్లాగని దానివల్ల కూడా వాళ్ళ యొక్క రిలవెన్స్ బాగా తగ్గిపోయింది వాళ్ళ ప్రభావం తగ్గిపోయింది ఇప్పుడు తొంభై ఆరు జిల్లాల్లో ఉండేది ఈ మధ్య వరకు వాళ్ళ ప్రభావం ఇప్పుడు నలభై నలభై జిల్లాల్లో కూడా లేదు ఇట్లా చెప్తున్నారు అదేవిధంగా నంబర్స్ కూడా చాలా తగ్గిపోయినాయి రిక్రూట్మెంట్ తగ్గిపోయింది ఒకప్పుడు మరి ప్రభుత్వాల పట్ల పాలకుల పట్ల తీవ్రమైన అసంతృప్తితోటి పేదలు అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితులు గిరిజనులు వీళ్ళు ఎక్కువగా నక్సలైట్లలో చేరేవాళ్ళు అది కూడా తగ్గిపోయింది వాళ్ళ ఆల్సన్ను ఎన్ని ఘోరాలు నేరాలు సమాజంలో జరుగుతున్నా కూడా అవకాశాలు కూడా పెరిగినాయి అందువల్ల చాలామంది ఈ అవకాశాలను ఉపయోగించుకొని జీవితంలో మనం ఎట్లొకట్లా మరుగుడ సాధించవచ్చు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఎవరు తుపాకీ పట్టుకొని అడవుల్లోకి అజ్ఞాతంలోకి వెళదామని చెప్పి అనుకోవడం అలా దానివల్ల రిక్రూట్మెంట్ తగ్గిపోయింది దీనికి తోడు స్టేట్ పవర్ చాలా పెరిగింది టెక్నాలజీ చాలా పెరిగింది గతంలో లాగా కాదు గతంలో ఒక దశలోనైతే నక్సలైట్లదే పైచేయిగా ఉండేది ఈ పోరాటంలో ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నక్సలైట్లు ఎదుర్కొనలేరు స్టేట్ పవర్ని ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది ఇవాళ ఎదురు ఎదురుగా పడి ఏదో ఎన్కౌంటర్లు చేయాల్సిన పని లేదు ఎన్కౌంటర్ అనేది ఒకప్పుడు చాలా పాపులర్ ఇప్పుడు కాదు ఇప్పుడు అసలు అక్కడికి వెళ్లకుండానే దూరం నుంచే డ్రోన్ల ద్వారా ఇతరత్ర వచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా నక్సైట్లే కాదు ఎవరినైనా సరే నిర్మూలించడానికి అవసరమైనటువంటి ఫైర్ పవరు టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి స్పై టెక్నాలజీ చాలా వచ్చింది డ్రోన్స్ వచ్చినాయి వీటి ద్వారా ఎక్కడో కూర్చొని కూడా అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లను టార్గెట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అందువల్ల ఈ మధ్యకాలంలో చాలా క్యాజువాలిటీస్ ఎక్కువైపోయినాయి నక్సలైట్లలో చాలామంది చనిపోయారు ఒక వారం నాడే ఒక ముప్పై మంది చనిపోయారు అందరికీ తెలుసు అంతకుముందు గత రెండు మూడు నెలలుగా చాలా మంది చనిపోయారు ఈ సంవత్సరం రెండు వందల మందికి పైగా నక్సలైట్లు మరి హతమయ్యారు దీనితో స్టేట్ యొక్క ఆర్థిక బలం కూడా చాలా పెరిగింది వాళ్ళు బోల్డ్ అంతా డబ్బులు రిసోర్సెస్ పెట్టగలరు నక్సలైట్లు అణచడానికి గతంలో లాగా కాదు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఇండియన్ స్టేట్ మీద ఇండియన్ స్టేట్కి ఎదురుగా నిలబడి ఎదుర్కోగలం అని చెప్పి అనుకుంటే నక్సలైట్లు అంతకంటే అమాయకత్వం కోవట్లేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే పందాల పెడతామంటే సాధ్యమయ్యే పని కదా అందువల్లనే వాళ్ళు రోజు రోజుకి కూడా వాళ్ళ ప్రభావం తగ్గిపోతుంది చాలామంది బలైపోతున్నారు మరో పక్కన ఫండింగ్ కూడా లేదు అటవీ సంపదను ఆధారం చేసుకొని గతంలో కొంత బాగానే డబ్బు సంపాదించేవారు నక్సలైట్లు ఆ తర్వాత డ్రగ్స్లో కూడా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత వేరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు లైక్ ఎల్టీటీఈ ఇట్లాంటివి కూడా ఉండేవి ఆయుధాల కోసం కానివ్వండి ఇతరత్ర కానివ్వండి అవన్నీ కూడా ఇప్పుడు లేవు వాటి అన్నిటి కూడా కట్ చేయగలిగింది ఇండియన్ స్టేట్ అందులో ఫండింగ్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం రిక్రూట్మెంట్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం వీటన్నిటికంటే మించి వాళ్ళకి ఫిలాసఫీకి అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి జనం కూడా లేరు వాళ్ళ ఇవాళ తుపాకీ పట్టుకొని భారత రాజ్యం మీద పోరాడదాం పవర్ని సాధించుకుందాం అంటే ఎవరు నమ్మరు ఇవాళ మంచో చెడో ఎన్నికల్లో నిలబడి అధికారాన్ని సంపాదించవచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చింది ఇవాళ పెరుగుతున్నటువంటి ఎకానమీలో మనం భాగస్వాములు అయ్యి మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలం అనేటువంటి అభిప్రాయంకి వచ్చారు చాలామంది అందువల్ల నక్సలైట్ల ఫిలాసఫీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు నిగ్లిజిబుల్ దురదృష్టం ఏంటంటే నక్సలైట్లు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ సిద్ధాంతాలని ర్యాడికల్గా మేము మార్చుకోవాలా వాళ్ళు ఇప్పటికీ ఏదో ఇండియన్ స్టేట్ మీద పోరాడగలం అజ్ఞాతంలో ఉండి అడవుల్లో ఉండించే పనుకుంటున్నారు అది సాధ్యం కాదు అప్పటికీ ఇప్పటికీ భారతదేశంలో ఉన్న సమస్యలు మోరర్లెస్ అవే అనుకుంటున్నారు కాదు సమాజం చాలా మారిపోయింది ఆర్థిక వ్యవస్థ చాలా మారిపోయింది పరిస్థితులు చాలా మారిపోయినాయి ఇవాళ దేశంలో నిజంగానే చాలా అభివృద్ధి ఉంది సంపద చాలా క్రియేట్ అవుతోంది రోజురోజు సరే అది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేదు అనే మాట వాస్తవం అయినప్పటికీ ఎంతో కొంత చిట్టచేవర వ్యక్తి కూడా వస్తోంది రావాల్సినంత రాకపోయినా కూడా అందువల్ల తుపాకీ పట్టుకొని ప్రాణాలని పడంగా పెట్టి పోరాడాల్సిన అవసరం లేదు అనేటువంటి భావన వచ్చేసింది తర్వాత నక్సలైట్ల పిడివాద సిద్ధాంతాలు ఇవాళ జనానికి నచ్చవు ఇవాళ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువైంది ఒకప్పుడు నక్సలైట్లు వాళ్ళ ప్రచారం ద్వారా చాలామందిని అట్రాక్ట్ చేసేవాళ్ళు ఇవాళ సెల్ ఫోన్లు వచ్చినాయి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజర్ వచ్చింది సో రకరకాల వాటికి ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి ఎవరో ఒక మాట చెప్పగానే వాటికి అట్రాక్ట్ అయిపోయి అందులో చేరిపోయేటువంటి పరిస్థితి కూడా లేదు ఆ తర్వాత నక్సలైట్లకి లాగా ఇవాళ మధ్యతరగతి మద్దతు కూడా లేదు మధ్యతరగతి వాళ్ళ తమ జీవితాలని మెరుగుపరచుకోవడానికి అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళెవ్వరూ కూడా ఈ సమాజాన్ని సమూలంగా మార్చాలి అనేటువంటి ఆలోచనలో లేరు ఎప్పుడైతే మా మధ్యతరగతి యొక్క సపోర్ట్ లేదో అప్పుడు నక్సలైట్లు పెరిఫరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ సమాజంలో మెయిన్ స్ట్రీమ్ అంశం కాదు గతంలో వాళ్ళు యాక్చువల్గా అడవుల్లో ఉన్నా కూడా ఇంటెక్చువల్ డిబేట్లో మెయిన్ స్ట్రీంలో ఉండేవాళ్ళు ఇందువల్ల అంటే మిడిల్ క్లాస్ మేధావులందరూ కూడా దాని గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరో మాట్లాడలే మాట్లాడేవాళ్ళు తక్కువ ఉన్నారు వాటి పట్ల ఆసక్తి చూపేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారు ఈ మొత్తం నేపథ్యంలో నాకు అనిపించేది ఏమిటంటే అమిత్ షా ఇరవై ఇరవై ఆరు కల్లా మేము దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తాము అంతమంది ఇస్తాము అనే మాట అంటే దాన్ని పూర్తిగా కుట్టిపారేయడానికి వీలు లేదు ఇరవై ఇరవై ఆరు కల్లా కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మరికొద్ది సంవత్సరాల్లో నక్సలైట్ ఉద్యమం దాదాపుగా కనుమరుగేటువంటి అవకాశం ఉంటుంది ఏదో రూపంలో కొంత ఉండొచ్చు కానీ గతంలోలాగా ప్రభావం చూపేటువంటి అవకాశం లేదు నక్సల ఉద్యమాన్ని గురించి ఎక్కువ మంది చరిత్రలో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి అతి త్వరలో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు